సుబ్బరాజు. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ అంటే ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తున్నారు సంక్షేమం మా లక్ష్యం అంటూ ముందుకెళ్తూ ఉంది, ఎంప్లాయీస్కి నేను కావాల్సిన అన్ని ఇచ్చాను ఈ రోజు అని చెప్తున్నారు, ఏం చెప్తారు? 5 ఏళ్ళు అయిపోతుంది కదా, ఏం చెప్తారు? మేము ఒక ఎంప్లాయీస్గా, రిటైర్డ్ ఎంప్లాయీస్గా మా పిల్లలు కానీ మేము కానీ రాష్ట్రం అభివృద్ధి చెందితే, రాష్ట్రం అభివృద్ధి అంటే ఆ పని చేయకుండా ఇంటికి పంచడం అనేది కాకుండా రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి, రావాలి, దాంట్లో మనకి ఉద్యోగ కల్పితాలు జరగాలి. అవన్నీ జరిగినప్పుడే ఎప్పుడైనా ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రమైనా బాగుపడాలి, దేశం బాగుపడాలన్నది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అవి కాదు, సంక్షేమ పథకాలు ఉండాలి, కానీ మనం బాగున్నాక ఉండాలి. మనం ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత సంక్షేమ పథకాలు ఉండాలి. సంక్షేమ పథకాలే ధ్యేయంగా మనం వెళ్ళటం అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుందని నాకు. సార్ అంటే ఇక్కడ యువతకు నేను వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు ఇస్తున్నాను, ఈవెన్ వాళ్ళకి వ్యాపారం చేసి కూడా ఫిష్ మాటలు మటన్ మాటలు పెట్టిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను, ఏమంటారు? ఇవన్నీ కూడా మేము ఒక ఎంప్లాయీస్గానే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్లేస్లో ఉద్యోగస్తులు తీసుకోవాల్సింది, నీకు 10,000కి 15,000కి అది ఎట్టి చాకిరి, దోపిడీ విధానం. కేంద్రం కానీ ఇది కానీ దోపిడీ విధానం అది. నీకు 10,000కి 4,000కి ఎంప్లాయ్మెంట్ ఏంటండి? ఏంటి మీరేమనుకుంటున్నారు? మీడియా కూడా మీ అభిప్రాయాలు మీరు చెప్పాలి. ఎక్కడా మీడియాలో అభిప్రాయాలు చెప్పట్లా, నన్ను ఇంకొకరిని పిలిచి మీ ఇద్దరం తగ్గుపడుతుంటే ఆగండి ఆగండి అంటున్నారు, లేకపోతే రేపు ప్రచారం చేస్తున్నారు. కానీ మీ అభిప్రాయాలు ఎక్కడా మీడియా చెప్పట్లా? దేశంలో మీడియా స్వతంత్రంగా అభిప్రాయాలు చెప్పే దశ కోల్పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ కాదు, రాష్ట్రం కాదు, నేను కేంద్రం నుంచి కొట్టాను. వదిలి బాబు నన్ను చాలా లోతుకు తీసుకెళ్తున్నారు. అవునండి అవునండి అవునండి, మాట్లాడాలండి, మాట్లాడుకుండా ఉండగా మాట్లాడితేనే ప్రజా వ్యతిరేకత ప్రజల నుంచి ప్రజల అభిప్రాయం రోడ్డు మీదకి వచ్చే దశ కూడా వస్తుంది అని చెప్పండి. ఏ ప్రపంచంలో ఎక్కడైనా కానీ తక్కువేయబడ్డ విధానాలు ఉండి అట్లాగే దానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సాధించుకున్నవి ఉండే ఆ దశ కూడా వస్తుంది. ఈరోజు 3 రాజధానులు అంటూ కూడా తీసుకొచ్చారు, మరలా హైదరాబాద్ రాజధానిగా కావాలని అడుగుతూ ఉన్నారు. అది నిన్న ఎవరు ఆయన ఎవరు అన్నాడు, 3 నాన్నలు ఉంటే మీకు ఇష్టమేనా అని, 3 నాన్నలు ఉంటే మీకు ఇష్టమేనా అని ఎవరో చెబుతున్నారు. అది అట్టి మేము అంత దాంట్లో నాకు అంత ఆనందం ఏం లేదు, 1 సంవత్సరం చేసుకుంటే చాలు. సరే అండి, గతంలో విడిపోయిన రాష్ట్రంగా ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు, ఈరోజు 5 ఏళ్ళ నుంచి ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? నేను అంత లోతు అవుతున్నాను, నేను అంత చెప్పలేను, నన్ను ఇక్కడితో వదిలే. చివరిగా మరి 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఉంటుందంటారు? ఇప్పుడు ఇది 3 కోటములు అయ్యే పరిస్థితి ఉందండి, దాన్ని బట్టి మనం అంచనాయాలి తప్ప. ఇప్పుడు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు కలిపి కూడా 1 కోటముగా వచ్చే దశకు వచ్చినాయి ఇప్పుడు. అట్లాగే వాళ్ళు ఆ ట్రయాంగిల్ వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి, ఇది వ్యతిరేక ఓటు ఎవరు తీల్చుకుంటారు, కాంగ్రెస్ ఎంత తీల్తుందని దాని మీదే ఆధారపడి ఉంటుంది. అంతే, మనం అనుకున్నది వేరు, మనం అనుకున్నట్టు జేబులోకి రావు. పోయినసారి కూడా మేమేదో అనుకున్నాం, మా జేబులోకి ఏమి రాలే. ప్రజల తీర్పు ఆ కలయిక మీద అదనం, వ్యతిరేక ఓటు ఎటుపోద్దో కూడా అంచనా వేసుకున్న తర్వాతే జరుగుతుంది. అంటే ఇక్కడ ఈరోజు సిద్ధమంటూ సభలు పెట్టి 175 గెలుస్తాను నేను అని ఏం సవాలు చేస్తున్నాను. ఆయన 400 అంటున్నాడు, అసలు ప్రతిపక్షం లేకుండా కోరుకోవడం అనేది అది మాకు అర్థం కావట్లేదు. మా వయసు పెద్ద వయసు మాది అర్థం కావట్లేదు, మారిపోయింది ఇప్పుడు. టైం ఒక్కోసారి టైం అలా కలిసి, ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు అనవసరంగా మాట్లాడటం, దాని మీద అన్న గొడవ అవుతుంది. ఒకటి ఒకరికి పిచ్చి పాయింట్, ఒకరికి తక్కువ పాయింట్. ఇవాళ మీడియాలో కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా, మీడియా కూడా చక్కగా ఎవరితో మాట్లాడుకుని ఏది తేలైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. దేనికనేది ఎలా ఉంటుంది, దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం అలాగుంది. ఒకటి వ్యతిరేకం ఉంటుంది, ఒకరికి బాగుంటుంది, ఒకటి బాగుండకపోవచ్చు, నాకు బాగుంది నీకు బాగుండకపోవచ్చు, ఇంకోటి బాగుంది మనకు బాగుండు కదా. ప్రతిదే కొన్ని పథకాలు ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు అనేది ప్రజలు కోరుకున్నారు. అది ఎవరికైనా నష్టం, ఎవరి దగ్గర డబ్బులు మన డబ్బే తీసుకుంటారు. ఎవరు ఇస్తే ఉన్న పథకాలు ఎవరి డబ్బు, సొంత డబ్బు ఎవరు, నేనైనా ఉన్న ఎవరు ఎవరెవరు ప్రజల సొంత పనులు పెంచుకుని పనులు పెరిగిపోతాయి మనకి. అది ఎవరు మనకు గ్రహించుకోరు. కాకపోతే ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం వచ్చినా మనుగడగా వాళ్ళకు ఉండదు, రాజకీయంగా చూసుకుంటారు. ఎందుకంటే మన కోసం ఒకటి కోసం పది రాజకీయాల కోసం ఎలా ఉంటాయి ఈ ఏ ప్రభుత్వం? ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం నేను ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి, ఆ నెక్స్ట్ ప్రభుత్వం ఇంకో ఇస్తారు. పథకాలు నెక్స్ట్ ప్రభుత్వం పెంచుకుంటూ పోతాం, కానీ ఎవరు తగ్గించుకున్నారు? ఎవరు ఓట్లు భయం, ఓట్లు కావాలి దేశంలో. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం అంటే ఓట్లు కావాలి ప్రతి ఒక్కరికి, ఓట్ల కోసం ఓట్ బ్యాంకు.
ఓట్ బ్యాంక్ ఎవరైనా నేనున్న పరిస్థితిలో కూడా అలాగే చేస్తే ఎవరు నీతి అనేది దీనికి పనికిరావు. మీరు ఎంత నిజాయితీ కూడా మీకేం ఓటేరు జనాలు. వాళ్ళు ఎంతసేపు కావాలి, డబ్బు కావాలి, ఎలాగో తీసుకు బతకాలి. సార్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి కులాన్ని వాడుతున్నారు. మరి సార్ ఎన్నికలు కులం కాదు సార్, కులం అనేది ప్రతి ఒక్కళ్ళు వాడతారు సార్, ఈయనే కాదు ఎవరైనా వాడతారు కులాలు. వీళ్ళు ఎలాగని మన ఆంధ్రదేశంలో బాగా కులాలు పిచ్చి పరిగెత్తుగా ఉంటాయి. కుల రాజకీయాలు అంటే అన్ని అన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ వాడకుండా ఎవరు వాడుకోవడం లేదు. ఈయనే కాదు, కొంచెం ఎక్కువ తక్కువ అంతే. అధికారంలో ఉన్న వాళ్ళు కొంచెం మేము వాడకుండా ఉంటారు, వాడుకుంటారు. అధికారం ఉంది కదా, ఎవరికైనా అధికారం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా అధికారం ఉన్న వాళ్ళకే మొగ్గు చూపుతారు. రేపు అధికారం వేరే వచ్చారు ఇంకో వేరే మొగ్గు చూపుతారు. అంతేగాని నేనుంటే నా దగ్గరకు వస్తారు, మీ దగ్గర దానికి మనమేం చేయలేము. అది ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలను ఆడిని మనం కనుక్కోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అధికారం ఎవరు చేస్తుంటే ఆ జైల్లోకి వెళ్ళి మాట్లాడతారు అంతే. అధికారం లేని వాళ్ళు ఒక్కరోజు కూడా అవతల మాట్లాడరు. శుభ్రంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్, ఇది కులం కార్డు అది ఇంపార్టెంట్. కులం కార్డు ఉండబట్టే ఇలా గెలుస్తున్నారు. కులాలు అసలు కులం లేకుండా అది బాధ్యత జరుగుతుంది. అది ఒకప్పుడు కాస్త తెలీదు, 83 వరకు 80 తర్వాత కుల రాజకీయాలు బాగా పెరిగాయి. మామూలుగా పెరగడం కాదు, విపరీతంగా పెరిగాయి, ఉధృతంగా. అది మనం ఎవరు చేసే పరిస్థితి లేదు. అదే జనాల దాన్ని బట్టి, జనాలు ఇచ్చే పథకం బట్టి, జనాల అది ఈ ప్రభుత్వం ఈ నష్ట ప్రభుత్వం ఎవరు వచ్చినా ఎవరైనా రానండి, జగన్ గారు రాని ఎవరైనా రానివ్వండి, చెప్పాను కానీ ఎవరైనా రాని ఏ ప్రభుత్వం నేను ఎక్కినా సరే ఇవన్నీ ఇవ్వటం అనేది తప్పదు. అది రాజకీయం, ఇన్ని ప్రభుత్వం అది వాళ్ళు ఇంపార్టెంట్. డెవలప్మెంట్ మనం మాట్లాడేది సీన్ లేదు సార్, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానంగా ఉంటుంది. డెవలప్మెంట్ ఎవరికంటారు, ఇప్పుడు మనం మాట్లాడితే వ్యతిరేకం వస్తుంది, వాళ్ళు మాట్లాడి నాకు వ్యతిరేకం వస్తుంది. ఇలా వెళ్ళాలని ఏ ప్రభుత్వం వచ్చినా డెవలప్ అనేది కంపల్సరీ చేసి తీరాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మరి ఆ రోజు చంద్రబాబు చేస్తే రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు, కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. అలాగే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం రాంటే కంటిన్యూ చేసుకెళ్ళాలి. ఎవరైనా సరే వ్యక్తిగతం అనేది రాజకీయం అనేది ఎవరు నేనైనా సరే అదేంది, అది మనకు వ్యక్తి రాజకీయం మన పైకి వస్తానికి చూసుకోవాలి. కానీ డెవలప్మెంట్ బట్టి వ్యక్తిగతాలు ఉండకూడదు ఎవరైనా సరే. ఎందుకంటే వ్యక్తిగతం ఎలా ఉంటుంది చెప్పండి, ఇవాళ మీరు ఉంటారు రేపు ఇంకోటి మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఇంకోటి రావచ్చుగా. 20 ఏళ్ళు మొత్తం భారతదేశం ఉన్నది కానీ మన 50 ఏళ్ళు మనం ఉంటాం, ఉండం కదా. 5 సార్లు ఉంటాం, 2వ సారి వస్తాం, 3వ సారి, 4వ సారి వస్తాం, 5వ సారి ఇంకోళ్ళు వస్తారు కదా, వస్తారు కదా. అందుకే మనకి డెవలప్ నీ సిద్ధాంతాన్ని ఇప్పుడు కేంద్రం ఉంది. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ పెట్టింది మురారి దేశాయ్, అటలీ వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు, తర్వాత మరి మోడీ గారు కంటిన్యూ చేస్తారు. అందరూ ఆ పథకాలు ఆపలేదు కదా, ఆ పథకాలు అంతా చేసుకోబట్టి ఇవాళ నేషనల్ లెవెల్ ఎలా వచ్చింది, అలా వస్తుంది. కంటిన్యూషన్ ఎవరు, మరి ఆ రోజు రాజశేఖర్ గారు, మరి చంద్రబాబు రాజశేఖర్ గారు, మరి కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చిన దేవుందండి, అలాగే ఎవరికి వెతకడో వాళ్ళు చేసుకోవాలి. చేసుకోకుండా మన రాజు వెతికేత రాజకీయాలు అంటే పెట్టు కూడా ఉండదు, దాన్ని మనం ఏం చేయగలం సార్? మరి ఏంటి ఎలా ఉంటుంది, ఎలక్షన్ అనేది మనం చెప్పలేము సార్. ఎందుకంటే మనం వరబడి ఒకలాగా ఉంటుంది, నాకు జగన్ వస్తారు అంటుంది, ఇంకోయన పవన్ కళ్యాణ్ను చంద్రబాబు వస్తాడు, ఇప్పుడు షర్మిల గారు కొత్తగా వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ గారి జీవత్సంగా ఉండేది, అసలు సోదో లేదు. అలాంటి కాంగ్రెస్ దాన్ని ఇవాళ కూడా మరి కమ్యూనిస్ట్ గారు కొంచెం జీవం పోశారు, కొంచెం జీవం పోశారు. అందుకని ఇప్పుడు ఏముందండి, 2 యాంగిల్గా అయితే 3 యాంగిల్ అయింది, 3 పార్టీలు వచ్చాయి. 2 ఉండేవి అంటే అంతకుముందు జగన్ గారు మామూలు ఉండేది ఒక ఆయన, మరి చంద్రబాబు గారు మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది 2 మనం 2 యాంగిల్లో ఉంటుంది. నువ్వు నేను పెద్ద తేడా లేకపోవచ్చు, ఇంచుమించు ఇద్దరు తగ్గపోట్లు ఉన్నాడు. ఇప్పుడు శర్మిల వచ్చిన తర్వాత, శర్మిల గారు వచ్చాక మరి పార్టీ సిద్ధాంతం మారింది. ఎందుకంటే మరి ఆయన చెల్లె కదా, ఆయన బడిలో కదా, రాజశేఖర్ గారి సంతానం కదా ఇద్దరు. మరి రాజశేఖర్ ఉన్నప్పుడు మరి అభిమానం మీద, ఆయన మీద జగన్ మీద గారు ఎలా అభిమానం చూపెట్టారో, మరి ఈవిడ మీద కొంత అభిమానం చూపెడతారు, చూపెట్టడం లేదు. అంటే ఆయన జగన్ అంతగా లేకపోవచ్చు కానీ కాస్త ఉంటుంది కదా, ఆ ఓట్లు చీలేవి ఎవరు వస్తాయి, అందులో వస్తాయి. మరి ఏదైనా 3 అంటే మనం మాడి మనమైతే గ్యారెంటీ చెప్తే కొంచెంసారి మనం అనుకున్నాం. మరి జగన్ గారు మరి అన్ని సీట్లు వస్తాయి, ఎవరు కనగానో చెప్పండి, అన్ని పార్లమెంట్ వస్తుంది, నాడి ఎవరో ఎలా కొడుతుండు అని చెప్పండి. మనం ఎవరికైనా మనం అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. మన అందరం ఇవన్నీ అందరూ చెప్పేస్తాం ఇది ఇది అనుకున్నాం, కానీ అది జరుగుతుందా చెప్పడం.